చెట్టు నిండా స్టార్ ఫ్రూట్సే. కాయల బరువుకి కొమ్మ కూడా కిందికి వంగిపోయింది. 2-3 రోజులకు ఒకసారి నేను హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నా కానీ ఎంత ఫుల్గా ఈసారి మాత్రం క్రాప్ వచ్చిందో. ఇవి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండి, ఇవి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్. ఎంత చక్కగా హార్వెస్టింగ్. నేను 2-3 రోజులకు ఒకసారి హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి నేను వీడియో చేయలేదు, ఈసారి మాత్రం వీడియో తీద్దామనేసి నేను ఇంకా నిర్ణయించుకొని హార్వెస్టింగ్ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయండి, చూడండి ఈ ఫ్రూట్ సైజు కూడా ఎంత చక్కగా ఎంత పెద్ద సైజులో వచ్చాయో. మనము టెర్రస్ మీద ఇంత చక్కగా ఫ్రూట్స్ అనేటివి పెంచుకోవచ్చు అనేది దీనివల్ల మనకు అర్థమవుతుంది. మంచి హార్వెస్టింగ్ తీసుకోవచ్చండి. మనం ఫ్రూట్సే కదండి, చూడండి ఈ చెర్రీ టొమాటోస్ చూడండి, గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి. ఇవి సొరపాదు సొరపాదు. ఇంకా హార్వెస్టింగ్ చేయనండి, ఇంకా బాగా అది కొంచెం పక్వానికి రాలేదు. ఇంకా కొద్దిగా ఇంకొక 1 వీక్ ఉంచామనుకోండి, ఇంకొద్దిగా పెద్ద సైజుకి వస్తాయి. చిక్కుడుకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ చిక్కుడు 5 ఇయర్స్ చిక్కుడు, నేను ఒక 2 సీడ్స్ సంపాదించి వేశాను. సో కొన్ని కాయలేమో హార్వెస్టింగ్ చేసుకొని కొన్ని నెక్స్ట్ సీజన్కి అంటే మళ్ళీ నెక్స్ట్ నాటుకోవడానికి ఉంచుకోవాలి. హలో అండి, నమస్తే, నేను లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఇవి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండి. హార్వెస్టింగ్ చేసుకుందాము ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా. తోటలో ఉండేటివన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తానండి. నేను హార్వెస్టింగ్ వీడియోస్ చాలా తక్కువ చేస్తుంటాను, అంటే ఎప్పుడు టెర్రస్ మీదకి వచ్చినా ఎండ ఉంటుంది, సో కోసుకోవటం వెళ్ళిపోవటమే జరుగుతుంది. సో ఈరోజు వీడియో కోసం అనేసి నేను 5 బుట్టలు తీసుకొచ్చానండి. చూద్దాం ఎన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఈరోజు హార్వెస్టింగ్ చేద్దామో. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎన్ని రకాలు అనేది మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు అనేది మీకు ఈరోజు అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. ఫస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ హార్వెస్టింగ్కి వెళ్దామండి. ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్. లాస్ట్ ఇయర్ 20 లీటర్స్ క్యాన్లో పెట్టానండి. ఈ ఇయర్ దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను, 100 రూపీస్ టబ్లోకి మార్చానండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా చక్కని హార్వెస్టింగ్ వచ్చింది. అప్పుడు కూడా నేను వీడియోస్ పెట్టాను, ఒక 2 వీడియోస్ పెట్టాను. ఆ చిన్న ప్లాంట్కే చిన్న టబ్లోనే, అంటే 20 లీటర్స్ టబ్లో ఎంత మంచి హార్వెస్టింగ్ చేశాను. ఇప్పుడు ఇక 100 రూపీస్ టబ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. మనము ఇయర్ మనము ఈ టబ్ సైజులు పెంచుకుంటూ ఉండాలండి. మనము చిన్న సైజు చిన్న మొక్క తెచ్చుకున్నప్పుడు చిన్న టబ్లో పెట్టుకోవాలి, తర్వాత మనల్ని ఈ మొక్కల్ని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉండాలి. ఇయర్ పెరిగే కొలిది మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉండాలి. పెద్ద టబ్లోకి మారిన తర్వాత మనము ఒకసారి ఈ హార్వెస్టింగ్ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం వీటికి కావాల్సిన పోషకాలు ఇచ్చామనుకోండి, మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫ్రూటింగ్ వస్తూ ఉంటుంది. మిద్దె తోటలో ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన ఫ్రూట్ ఇది ఒక్కటండి. స్టార్ ఫ్రూట్స్ ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు. మనము లేతగా ఉన్నప్పుడు, కొద్దిగా గ్రీన్గా ఉన్నప్పుడు కొద్దిగా వగురుగా ఉంటుందండి. కాకపోతే మనం బాగా ఇట్లా యెల్లోయిష్గా అయిపోయిన తర్వాత మనం వీటిని హార్వెస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాస్త చూడండి, ఈ గ్రీన్గా ఉండేది నేను హార్వెస్టింగ్ చేయను, ఇంకా కొద్దిగా కొన్ని రోజులు వదిలేసామనుకోండి, కొద్దిగా రెడ్డిష్గా ఈ యెల్లోయిష్గా వచ్చి బాగా మగ్గిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేస్తే దాని రుచి చాలా బాగుంటుందండి. ఈ మొక్కలన్నీ కూడా, అంటే ఈ కొమ్మ చూడండి బరువుకి పూర్తిగా వంగిపోయింది, ఇంత చక్కగా అండి. అసలు నేను 2 రోజులకొకసారి 3 రోజులకొకసారి హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నాను. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఫ్రూట్ అయితే నేను హార్వెస్టింగ్ చేసి ఇస్తూనే ఉన్నానండి. చాలా చక్కని హార్వెస్టింగ్ ఇయర్ మాత్రం బాగా వచ్చింది. ఈ రకంగా యెల్లో కలర్ అంటే ఆరెంజ్ కలర్లో వచ్చిన తర్వాత ఈ ఫ్రూట్స్నన్నీ మనం కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి, అంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేయలేదండి, బాగా మగ్గిన పండ్లు మాత్రమే ఒక 6 పండ్లు హార్వెస్టింగ్ చేసుకున్నాను, మిగతావి నెక్స్ట్ టైము హార్వెస్టింగ్ చేసుకుంటాను కొద్దిగా మగ్గిన తర్వాత. చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. ఇక ఇవి స్ట్రాబెర్రీస్ అండి. ఈ స్ట్రాబెర్రీస్ నేను లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన రన్నర్స్తో పెంచుకున్నానండి. ఈ మొక్కలన్నీ కూడా ఒక్కసారి మనం మొక్కలు తీసుకున్నామనుకోండి చాలు, తర్వాత మనము మళ్ళీ మళ్ళీ కొన్నవసరం లేదు, వాటికి రన్నర్స్ వచ్చేస్తాయి. ఈ రన్నర్స్నే పెట్టుకున్నామనుకోండి మళ్ళీ మనకి ఫ్రూటింగ్ అంతా స్టార్ట్ అవుతుందండి. రన్నర్స్తో వచ్చిన మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఇవి కూడా అంతే అండి, ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేను కోసిస్తూనే ఉంటాను. ఇంకా ఎంత సంతోషిస్తారంటే, ఈ ఫ్రూట్స్ని మనము ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదండి, మనం ఎలాంటి కెమికల్స్ వేయకుండా పెంచుకుంటున్న ఫ్రూట్స్ కదా. సో టెర్రస్ మీదకి కనబడంగానే రాగానే ఎవరు వచ్చినా కూడా ముందు ఈ ఫ్రూట్స్ అన్నీ కోసి ఇస్తే ఎంత సంతోషిస్తారో. ఈ ఫ్రూట్స్ అన్నీ చూసి బాగా పక్వానికి వచ్చిన పండు సైజు కానీ కలర్ కానీ ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఇలా బాగా రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనము కోసి తింటే ఈ రుచి బాగా అమోఘంగా ఉంటుందండి. అదే కొద్దిగా గ్రీన్గా ఉంది అనుకోండి కొద్దిగా పుల్లగా ఉంటుంది ఈ ఫ్రూట్ టేస్ట్.
సో బాగా రెడ్డిష్గా వచ్చే వరకు మనం వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత హార్వెస్టింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్రూట్ని. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్. అంటే పిల్లలందరికీ అంటే ఆ కలర్ చూసే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కలర్ చూడంగానే చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటుంది ఈ కలరు. సో చూడంగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చిన్న చిన్న ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి మనం నెక్స్ట్ టైం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇక మునక్కాడలండి, ఇవి ఎప్పుడూ ఉంటాయి. 365 డేస్ మునక్కాడలు ఉంటాయి. నా దగ్గర ఒక 6 టబ్లలో నేను మునగ చెట్లు పెట్టుకున్నానండి. అందువలన ఒక చెట్టు అయిపోగానే ఇంకో చెట్లు నాకు హార్వెస్టింగ్ రెడీగా ఉంటుంది. ఎప్పుడూ 3-4 మునక్కాడలు అయితే కోసేస్తూనే ఉంటాను. మునక్కాడలు మార్కెట్కి వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదండి. ఒక 2 మొక్కలు మనం హార్వెస్టింగ్కి రెడీ అయ్యే కొలది ఇంకో 2 మొక్కల్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం టెర్రస్ మీద మునగ చెట్టు పెంచుకోవచ్చా అనే వాళ్ళకి ఇది చక్కని ఉదాహరణ అండి. మనం ఒక 20 లీటర్స్ పెయింట్ డబ్బాలో కూడా మునగ చెట్లు పెట్టుకోవచ్చు అండి. మనకి బాగా వస్తుంది, ఫ్రూటింగ్ అయితే బాగా వస్తుంది. ఇవి చిన్న వెరైటీస్ ఉన్నాయండి. అంటే టెర్రస్ మీద పెట్టుకునే వెరైటీస్ ఉన్నాయి. మనకి నర్సరీలకు వెళ్ళామనుకోండి ఈ వెరైటీస్ దొరుకుతాయి. నేల మీద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, అవి వేరు ఉంటాయి. ఇవి టెర్రస్ మీద మనకు చిన్న మొక్కలు దొరుకుతూ ఉంటాయి. బాగా హార్వెస్టింగ్ తీసుకోవచ్చు వీటిల్ని. ఒక 2-3 మొక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మునగకాయలు అయితే కొనాల్సిన అవసరమే లేదు. హార్వెస్టింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు. 365 డేస్ మనకు హార్వెస్టింగ్ వస్తాయండి. మునక్కాడలకు సీజన్ అంటూ ఉండదు. మనకు మార్కెట్లో మాత్రం సమ్మర్లోనే దొరుకుతాయి కదా, మన ఇంట్లో మాత్రం ఎప్పుడు పెంచుకోవచ్చు మనం వీటిల్ని. చాలా చక్కని హార్వెస్టింగ్ అండి ఇది కూడా. ఒక 4-5 కాయలు అయితే ఇప్పటికే హార్వెస్టింగ్ చేసుకున్నానండి. ఇంకా మిగతా కాయలన్నీ నెక్స్ట్ టైం హార్వెస్టింగ్ చేసుకుందాము. అవి కొద్దిగా లేట్గా ఉన్నాయండి. 2 రకాల ఫ్రూట్స్, 1 రకం ఇంకా మునగకాయలైనాయి. ఇంకా ఇది చూడండి, ఇది ఇంకో చెట్లో ఉండే మునక్కాయ. ఇది కొద్దిగా పెద్ద సైజులో ఉంది. దీన్ని కూడా కోసేస్తున్నానండి. మునగ మొక్కలు 5 కంటైనర్స్లో పెట్టుకున్నానని చెప్పాను కదండి. ఇది ఇంకో కంటైనర్లో పెట్టుకున్న మొక్క అనమాట. ఇది ఇంకో కంటైనర్లో చూడండి, పైన కొద్దిగా కనిపిస్తుందో లేదో. ఇది చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఫ్లవరింగ్ మాత్రం బాగా నిండుగా వచ్చిందండి. ఈ రకంగా మనం చిన్న చిన్న కంటైనర్స్లో 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నానండి. ఇది కూడా బాగా ఫ్లవరింగ్ వచ్చింది. మనము ఒక 2-3 కంటైనర్స్లో మునగ మొక్కలు కానీ పెట్టేసుకుంటే మనకు అసలు మునక్కాడలు కొనాల్సిన అవసరం లేదు. మునక్కాడలు అనే అంటూ ఇష్టం లేకుండా ఉండేవాళ్ళైతే ఎవరు ఉండరండి. మునక్కాడ కానీ మునగాకు కానీ మనకు బాగా పనికొస్తుంది. ఏ రకంగా అయినా కూడా మనం మునగాకు వాడుకోవచ్చు, మునక్కాడలు వాడుకోవచ్చు. చూడండి, 6 కాయలు, మొత్తం 6 కాయలు హార్వెస్టింగ్ అండి ఈరోజు నేను. ఇవి సొర కూడా రెడీగా ఉన్నాయండి. కొద్దిగా చూస్తుంటే ఇంకా ఒక 4-5 రోజులు ఉంచొచ్చని అనిపిస్తుంది. సో నేను ఈ రెండింటిని హార్వెస్టింగ్ నెక్స్ట్ వీక్ చేసుకుంటాను. మంచి సొర అండి, బాగుంటుంది. మన ఇంట్లో టెర్రస్ మీద మనం పెంచుకొని మనం వండుకున్నామనుకోండి 5 నిమిషాల్లో కూర అయిపోతుందండి. టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ చూడండి, ఇది 5 ఇయర్స్ వచ్చే చిక్కుడుకాయ అండి. దీన్ని 2 కాయలు నేను 2 గింజలు సేకరించి ఈసారి నేను పెట్టాను. సో ఈసారి చూడాలి ఎన్ని సంవత్సరాలు ఇది హార్వెస్టింగ్కి వస్తుందో చూడాలి. ఇది ఇంకా చెర్రీ టొమాటోస్. ఈ చెర్రీ టొమాటోస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. వజ్రాలు, కెంపులు, మాణిక్యాలు అని చెప్పచ్చు వీటిల్ని. ఒక్కసారి మనం సీడ్స్ కానీ వేసేసామనుకోండి తర్వాత మనకు తెలియకుండానే ప్రతి కుండీలో ఇవి వచ్చేస్తూనే ఉంటాయి. గుత్తులు కాయలు వస్తాయండి వీటిల్లో. చెర్రీ టొమాటోస్లో 2 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఒకటేమో రెడ్ ఒకటేమో ఆరెంజ్. 2 బాగా వస్తాయండి. కోయలేక నాకు విసుగు వచ్చేస్తూ ఉంటుంది. ఈ కాయలైతే చాలా బాగుంటాయండి. నేను చాలా వరకు మొక్కలు ప్రతి కుండీలో వచ్చినవన్నీ తీసేస్తూనే ఉంటాను. 1-2 కుండీల్లోనే ఉంచుకుందామని ట్రై చేస్తా కానీ ప్రతి కుండీలో వస్తాయి. ఒక్కోసారి మొక్కను తీయటానికి కూడా మనసు ఒప్పదు. అలా వదిలేసినా కూడా బాగా వస్తాయండి ఇవి. ఇవి తీగజాతి వెరైటీ అండి. మనము కర్రలు సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే ఇలా కిందికి ఆ మొక్క కాయ బరువుకి ఇవి ఇలా పడిపోతూ ఉంటాయి. పడిపోయినా కూడా మనకి బాగా హార్వెస్టింగ్ అయితే వస్తూనే ఉంటాయండి. కోసిన వాళ్ళకి కోసుకున్నంత కాయలు వస్తాయండి ఇవి మాత్రం. ఎంత చక్కటి హార్వెస్టింగ్ వస్తాయో చూడండి. గుత్తులు మనం కోసుకోవచ్చు. ఇవి చెర్రీ టొమాటోస్ చిన్నవి అంటే పెద్ద టొమాటోస్ కొంటే ఇవి చాలా మంచి వెరైటీ అని చెప్పచ్చండి. వీటితో చేసిన చట్నీ కానీ లేదా పప్పులో కానీ చాలా బాగుంటుంది. ఇవి పులుపు ఎక్కువగా ఉంటాయండి. మిగతా వాటికంటే చాలా ఎక్కువ పులుపు ఉంటాయి. ఇంకా స్నాక్స్లో కానీ సలాడ్స్లో కానీ పాస్టాస్ అంటారు కదా,
నేనైతే అలాంటివి ఎప్పుడు వండను, కానీ వాటిలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మిగతా పెద్ద టొమాటోస్ కంటే ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయంటారండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి క్యాన్సర్కి అగేనెస్ట్గా పనిచేస్తాయంట. అందువలన హార్ట్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్, ఇంకా ఇలాంటి వాటికి ఇవి చాలా మంచిదంటారండి. సో చెర్రీ టొమాటోస్ మనం కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఇంతలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది హార్ట్ డిసీజెస్ నుంచి, స్కిన్ డ్యామేజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ ఏ, కే, B1, B3, B5, B6, B7, ఇంకా విటమిన్ సి, ఇవన్నీ కూడా రిచ్గా ఉంటాయి ఇందులో. చూడండి, నేను ఒక్క మొక్క నేను ఇందులో వేసానంటే మట్టిలో వేయంగానే ఎన్ని వచ్చేస్తాయి. ఒక కాయ నలిపేసి వేసేసామనుకోండి చాలా బాగా వచ్చేస్తాయి. మనం ఒక 2-3 కుండీలు ఇవి చెర్రీ టొమాటోస్ పెట్టుకున్నాం అనుకుంటే ఇంకా టొమాటోస్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదండి. గుత్తులు గుత్తులు వస్తూనే ఉంటాయి. కొంచెం సపోర్ట్ ఇవ్వాలి వీటికి, తీగజాతికి కర్రలు సపోర్ట్ ఇస్తే బాగా అల్లుకొని చాలా వస్తాయి. చూడండి ఎంత పెద్ద హార్వెస్టింగ్ చేశానో. చెర్రీ టొమాటోస్ 2 కుండీలు 2 కంటైనర్స్లో పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇక ఆకుకూరలు అయితే అన్ని రకాలైన ఆకుకూరలు ఉన్నాయండి. ఆకుకూరలు నేను అసలు కొననే కొనను. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇందులో చూడండి, ఇది నా మల్లె చెట్టు అండి. మల్లె చెట్టు పక్కన నేను ఇవన్నీ వేయనే లేదు, కానీ మట్టిలో వచ్చేసాయి ఇవన్నీ కూడా. ఆ మట్టి, దాని మట్టి మిశ్రమం కలిపి వేసుకుంటాం కదా, ఆ మట్టి మిశ్రమంలో ఈ తోటకూర సీడ్స్ అన్నీ ఉన్నట్లున్నాయి, అన్నీ వచ్చేసాయి తోటకూర. ఈ టమోటాస్ అయితే, ఆ టమోటా అయితే చెర్రీ టొమాటో అండి, ఎక్కడ చూసినా అక్కడ వస్తూనే ఉంటాయండి. మనం కోసుకోవాలే కానీ తోటకూర కొనాల్సిన అవసరం లేకుండా వస్తూనే ఉంటాయి. ప్రతి కంటైనర్లో తోటకూర, ఈ చెర్రీ టొమాటో వద్దన్న వస్తూనే ఉంటాయండి. తీసి తీసి పడేయలేక వాటిని విసుగొస్తుంది. ఒక్కోసారి మనసుకు బాధ అనిపిస్తుంది, కానీ మిగతా మొక్కలకి వాటికి కావాల్సిన పోషకాలన్నీ ఇవి లాగేసుకుంటాయి. అసలు మొక్క డ్యామేజ్ అవుతుందని ఉద్దేశంతో చాలా వరకు తీసేస్తుంటాను. కొద్దిగా పెద్దగా పెరగంగానే ఇలా తీసేసుకొని ఇంకా వాడేసుకోవటమే అండి. ఇన్ని రకాలుగా మనకు తోటకూర ఐరన్ ఎక్కువగా ఉంటుందంటారు కదా. సో తోటకూర ఒక్కసారి మనం సీడ్స్ మనం వదిలేసామనుకోండి ఇంకా తర్వాత మనం కొనాల్సిన అవసరమే ఉండదు. ఇలా ప్రతి కంటైనర్లో మనం పెట్టకపోయినా కూడా అవే వస్తూ ఉంటాయి. ఇవి ఇక పెద్ద టొమాటోస్ అండి. పెద్ద టొమాటోస్ మదనపల్లి టొమాటో అంటారు కదా అవి. ఇవి తోలు పల్చగా ఉంటుంది, లోపల గుజ్జు ఎక్కువగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకు హైబ్రిడ్ టొమాటో కంటే ఇవి బెస్ట్ అండి. ఈ మదనపల్లి టొమాటో పల్చని తోలు ఉంటాయి కదా, అవి మనకి చాలా బెస్ట్ ఉంటాయి. ఒక కాయ మనకు బాగా నచ్చింది అనుకోండి, దాన్ని మనం నలిపేసి వేసేసామనుకోండి, మళ్ళీ అవే కాయలు వస్తుంటాయి. చూడండి ఇక్కడంతా కూడా టొమాటోసే నేను పెట్టుకున్నాను. ఇందులో అంతా కూడా ఒక క్రాప్ కంప్లీట్ అయిపోతుంది మొక్క ఎండిపోతుంది అనుకునే లోపల పక్కన మనము నారు రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇవి హార్వెస్టింగ్ అయిపోగానే ఈ మొక్కను తీసేసి మళ్ళీ ఈ నారులో నుంచి తీసి మనం మొక్కలు నాటేసుకోవచ్చు. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ టొమాటోస్ ఉంటాయండి. హార్వెస్టింగ్ రెడీ అయిపోయి మొక్క చనిపోతుంది, ఇంకా అయిపోయింది ఈ స్టేజ్ అనుకున్నప్పుడు ఇంకో మనం ఆ లోపల వేరే మొక్కలు నాటేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా చేస్తే మనకి ఎప్పుడు కూడా టొమాటోస్ వస్తూనే ఉంటాయండి. ఇందులో అయితే నేను అసలు తోటకూర వేయనే లేదు, అవే విత్తనాలు పడి అవే వస్తూ ఉంటాయి. కంటిన్యూస్గా తోటకూర వస్తూనే ఉంటాయండి. ఈ టమాటా చూడండి, ఇవి కూడా వాటింతట అవే వచ్చిన మొక్కలండి. ఇవన్నీ కూడా బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు, తోటకూర కానీ టమాటా కానీ. ఇంకా నెక్స్ట్ సమ్మర్ సీజన్ కూడా వస్తుంది కదండి. సమ్మర్ సీజన్లో కూడా మనం ఒక ప్లాన్ చేసుకొని కొంచెం నీడ పట్టున షేడ్ కింద పెట్టుకుంటే టమాటాస్ వస్తూనే ఉంటాయండి. చూడండి ఈరోజు నేను హార్వెస్టింగ్ చేసింది ఇవి తోటకూర టొమాటోస్లో ఒక చెర్రీ టొమాటోస్ 2 రకాలు, ఇంకా మామూలుగా మదనపల్లి టొమాటోస్, ఇంకా మునక్కాడలు, ఇంకా ఫ్రూట్స్ అయితే 2 వెరైటీస్ స్ట్రాబెర్రీస్, స్టార్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ చేసుకున్నానండి. ఇంకా మిగతా ఆకుకూరలన్నీ ఉన్నాయి కానీ నాకు సరిపోతాయి, ఒక 2-3 రోజులకు సరిపోయేటట్లు ఈరోజు కోసేసుకున్నాం కదా. అవన్నీ కోసుకున్నా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఏ రోజుకి ఆ రోజు కోసుకొని ఫ్రెష్గా మనం వండుకుంటే బాగుంటుంది కదా. అందుకని నేను ఒక 2 రోజులకు సరిపోయేటట్లు మాత్రమే హార్వెస్టింగ్ చేసుకున్నానండి. ఈ టొమాటోస్ చూడండి, ఒక 2 రోజుల క్రితం హార్వెస్టింగ్ చేసింది, అవి కంప్లీట్ అయిపోలేదు. ఆ లోపల ఇన్ని టొమాటోస్ మనకు మళ్ళీ రెడీ అయిపోయినాయి. సో మనము ఇంకా ఎన్ని రకాలుగా టొమాటోస్ వండుకోవచ్చు, అన్ని రకాలుగా మనం వండుకోవచ్చు అండి. ఇంకా ఫ్రూట్స్ కూడా ఎన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనం హార్వెస్టింగ్ చేస్తున్నాం చూడండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఫ్రూట్స్ కూడా. అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్.